హలో అమిగస్, అందరూ బీటెక్ జాయిన్ అవుతున్నారు కదా. అయితే జాయిన్ అయ్యేటప్పుడు మేజర్గా మనకు వచ్చే డౌట్స్లో ఫస్ట్ డౌట్ ఏంటంటే బీటెక్ ల్యాప్టాప్ ఉండాలా, ఉంటే ఎంత స్టోరేజ్లో ఉండాలి, ఎంత బడ్జెట్లో ఉండాలి, ఓన్లీ సిఎస్సీ వాళ్ళకి ఉండాలా లేదంటే ఈసీ త్రిబుల్ వాళ్ళు కూడా ఉండాలా. సో చాలా తల్లపు క్వశ్చన్లు అయితే వస్తాయి. సో వాళ్ళ అన్నిటి గురించి కూడా ఇవాళ మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ల్యాప్టాప్ అనేది అయితే కంపల్సరీయా. సో ల్యాప్టాప్ అనేది అయితే ఫస్ట్ ఇయర్లో అయితే కంపల్సరీ అయితే కాదు. సో మీ దగ్గర ఉంటే మీరు కొత్తగా ఏమైనా థింగ్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ సో మనకి ఫస్ట్ ఇయర్కి అయితే అవసరం లేదు. ఆగండి, నేను ఫస్ట్ ఇయర్కి అవసరం లేదా అని చెప్పేసి అన్నాను కాబట్టి బీటెక్ అవసరం లేదా అని అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న బేసిక్స్ మీదే మనకి క్లాసెస్ అయితే ఉంటాయి, అండ్ వాటి మీదే మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. వన్స్ ఫస్ట్ ఇయర్ అవ్వగానే మనకి కంప్యూటర్కి సంబంధించి లాంగ్వేజెస్ అండ్ అంతేకాకుండా కంప్యూటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సెకండ్ ఇయర్లో అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనకి సెకండ్ ఇయర్లో అయితే ల్యాప్టాప్ కానీ లేదంటే మనకి పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ కానీ కంపల్సరీగా అయితే ఉండాలి. లేదు, మాకు ఆఫర్లో వచ్చింది, మేము ఫస్ట్ ఇయర్లోనే తీసుకుంటాం, నేను కొత్తగా నేర్చుకుంటాను అని అనుకుంటే మీరు ఇప్పుడే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే నో ప్రాబ్లం. బట్ బీటెక్లో అయితే కంపల్సరీగా ల్యాప్టాప్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ. సో స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండాలి బ్రో? ఒక 512 GB అయితే సరిపోతుందా లేదంటే 1 TB ఉండాలా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీ ఇష్టం అది. సో మీకు నేనైతే ఎక్కువగా ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తాను, నేను కొత్త విషయాలు లేదంటే సో ఎడిటింగ్ సంబంధించి కానీ లేదంటే వేరే వేరే నేర్చుకుంటాను అనుకుంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న తీసుకోండి, లేదు అంటే 512 GB అయితే సరిపోతుంది. సో లేదు అనుకుంటే 1 TB తీసుకోండి. సో కాబట్టి స్టోరేజ్ అయితే మ్యాక్సిమం ఏంటంటే 512 GB కానీ లేదంటే 1 TB ఉన్న వాటిని అయితే మీరు ప్రిఫర్ చేయండి. అంతకన్నా తక్కువ లైక్ 32 GB, 64 GB ఇలాంటివి అయితే తీసుకోకండి. ఎందుకంటే మన మొబైల్ స్టోరేజ్ 128 GB ఉంటుంది, ఇంకా అలాంటప్పుడు 64, 32 తీసుకొని మనం ఏం చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ల్యాప్టాప్ బడ్జెట్ ఎంత బడ్జెట్లో ఉండాలి బ్రో? ఒక 20,000 సరిపోతుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మీరు ఏదైనా తీసుకుంటే, సో మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఫస్ట్లోనే బెస్ట్ అది పెట్టుకున్నామంటే మనకి నియర్లీ 4 to 5 years ఈజీగా వస్తుంది. సో కాబట్టి మీరు ఏంటంటే మ్యాక్సిమం ఇప్పట్లోనే సో ఒక మంచి బడ్జెట్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి, ఒక 50K లోపు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ సిఎస్సీ అంటే సిఎస్సీ వాళ్ళకైనా లేదంటే ఈసీ త్రిబుల్ వాళ్ళకి కూడానా అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతానికైతే మనకి సెకండ్ ఇయర్లో వచ్చేసి సిఎస్సీ వాళ్ళకి ఈసీ వాళ్ళకైతే ఉండాలి, ఇంకా త్రిబుల్ వాళ్ళకి కూడా మేబీ సెకండ్ యూసేజ్ అనేది అయితే ఉండొచ్చు. సో కాబట్టి త్రిబుల్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్లో తీసుకోండి. సో సిఎస్సి వాళ్ళు ఈసీ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో కానీ లేదంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో అయితే కంపల్సరీగా తీసుకోండి. సో ఓన్లీ ఫర్ సిఎస్సి అయితే కాదు, సో ఈసీఏ అండ్ త్రిబుల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ సివిల్ మెకానికల్ వాళ్ళకి అయితే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసి ఫీల్డ్ వర్క్ కాబట్టి వాళ్ళకి ల్యాప్టాప్ తీసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు. బ్రాండ్ అని అంతేకాకుండా ఏ జనరేషన్ అంటే, సో మనకి బ్రాండ్ అనేది అయితే మీ ఇష్టం. సో మీకు వేటి మీద నమ్మకం ఉంటే ఆ బ్రాండే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి i11th కానీ లేదంటే i12th జనరేషన్ కానీ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 GB రోమ్లో కానీ లేదంటే మనకి ఇన్బుల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో, సో గ్రాఫిక్ కార్డ్ ఇన్బుల్ట్లో ఏవైతే ఉంటాయో ఆ ల్యాప్టాప్ని అయితే ప్రిఫర్ చేయండి. సో అదైతే మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఇవి మనకి ల్యాప్టాప్ డీటెయిల్స్. సో మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి కదా, లైక్ చేసి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.